మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ జాబ్ న్యూస్, అదేవిధంగా లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఏ జాబ్ నోటిఫికేషన్ మిస్ కాకుండా చూసుకోండి. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్, కేవలం జస్ట్ 10th క్లాస్తో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ తోటి ఉన్నటువంటి జాబ్స్ ఇవి. పోస్టల్ డిపార్ట్మెంట్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం 44,228 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మనకు తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఏపీలో 1355 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవకు, బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులన్నీ ఇక్కడ ఈ మూడు కేటగిరీ పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ చేయడం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవకు జీడిఎస్ పోస్టుల భర్తీకి అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. జస్ట్ మీకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత అంటున్నాడు. అంటే 10th క్లాసు పాస్ అయి ఉంటే ఈ పోస్టులకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎట్లాగో మన 10th క్లాస్లో కంపల్సరీ ఉంటాయి. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కొంచెం. సైక్లింగ్ అంటే మీకు సైకిల్ దొక్కడం రావాలి. జీవనోపాధికి కావాల్సిన సాధనాలు తెలిసి ఉండాలి అన్నాడు ఇక్కడ. అంటే మనకు మినిమం కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని అర్థం ఇక్కడ. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ దొక్కడం అనేది కామన్, అందరికీ పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. లోకల్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అంటే తెలంగాణ అంటే తెలుగు తెలిసి ఉండాలి. సో ఇంత సింపుల్గా సింపుల్ రిక్రూట్మెంటు, అసలు సింపుల్ క్వాలిఫికేషను, అసలు రిటర్న్ టెస్ట్ లేదు. అంటే మంచి అవకాశం ఇది. ఇక ఏజ్ వచ్చేసి మీకు చూడండి, 18 to 40, 18 నుండి 40 ఏళ్ళ మధ్య ఏజ్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకా 5 ఏళ్ళు ఎస్సీ ఎస్టీలకైతే 5 ఇయర్స్, ఓబీసీలకైతే 3 ఇయర్స్, దివ్యాంగ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 10 ఏళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు కూడా ఉంది. ఇక ఈ సెలక్షన్ ఎట్లా ఉందంటే, మీరు 10th క్లాస్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎస్ఎస్సీలో మీకు మంచి మెరిట్ కనుక ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. ఈ పోస్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా నాకు తెలిసిన వాళ్ళకి 10th క్లాస్ మెరిట్ తోటే ఈ పోస్టులు రావడం జరిగింది. మీరు కూడా మిస్ చేసుకోకండి. అందుకే మీకైతే ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా శాలరీ వచ్చేసి మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ అయితే మీకు 12,000 to 29,380, అంటే దగ్గర మీకు ఒక 20,000 ప్లస్ే ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకు 10,000 to 24,470 బేసిక్ అంటే ఇక్కడ మీకు దగ్గర ఇది కూడా 18,000 ప్లస్ అట్లా నియర్లీ 20,000 శాలరీ అయితే మీకు ఈజీగా ఉంటుంది. మరి 10th క్లాస్తోటే ఈ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇక బీపీఎం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ డైలీ పోస్టల్ ఆపరేషన్ చేయాలి. పోస్టల్ పేమెంట్స్ ఏమైనా ఉంటే కొన్ని బ్యాంకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అంటే మనకి పోస్ట్ ఆఫీస్లో కూడా డిపాజిట్స్ వస్తాయి, మనం వాటిని వాళ్ళు డబ్బులు వేసుకునే వాళ్ళు వస్తారు, డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి మనం తీసుకోవాలి. ఇప్పుడు కంప్యూటర్ కొంచెం నాలెడ్జ్ అందుకే అడుగుతున్నాడు. ఇవన్నీ ఉంటే మీరు తప్పకుండా వీటికి అప్లై చేసుకోండి. ఇంకా పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్స్ అయితే చాలా సింపుల్ వర్క్సే ఉంటాయి. పెద్ద హార్డ్ ఉద్యోగం కూడా ఇదేం కాదు. ఈజీగా మీరు ఈ అన్ని ఆపరేషన్స్ ఈజీగా చేసుకోవచ్చు. మీకు లోకల్లో మీకు ఉన్న ఏరియాలో కూడా జాబ్ వస్తుంది. చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి అవకాశం ఇది. 10th క్లాస్లో మీకు మంచి టాప్ మెరిట్ ఉందంటే ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేయకండి. ఇంకా దరఖాస్తు అనేది మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, 5 ఆగస్టు లాస్ట్ డేట్ ఉంది. దరఖాస్తు ఏమైనా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటే మీకు 6 to 8 మధ్య మీరు అప్లికేషన్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం వెబ్సైట్ అడ్రస్ మీకు ఇక్కడ ఉంది చూడండి. దీంట్లో కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .e.gov.in దీంట్లో మీరు online.gov.in చూడొచ్చు. ఇది వెబ్సైట్ యొక్క అడ్రస్ అండి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నేను తప్పకుండా దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తాను. ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మీకు నేను వీడియోలు ఇస్తాను. మరి తప్పకుండా ఈ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మీకు క్రియేట్ చేయడం జరిగింది, నేను కామెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది. మీరు అందులో కూడా జాయిన్ కాండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తప్పకుండా సమాచారం ఇస్తాను.